ఏమండి, ఎంతకాలం ఆ డొక్కు బైక్ మీద తిప్పుతారు? కార్ కొనొచ్చు కదా. గుడికి వెళ్ళడానికి కూడా నీకు కారు కావాలా? అయినా ఎప్పుడు డబ్బులు ఖర్చు అయ్యే పనులే చెప్తావా? కారు కొంటే డబ్బులు ఖర్చు అయితాయా, మిగులుతాయని ఆలోచించవా? భలే వారే, మిగులుతాయండి. ఇప్పుడు బైక్ మీద గుడికి వెళ్ళాం కాబట్టి చెప్పులు స్టాండ్ లో పెట్టుకోవాల్సి వచ్చింది, జతగా 5 రూపాయలు. అదే కారు అయితే ఏం చక్క కారు లో పెట్టుకోవచ్చు, 10 రూపాయలు మిగలట్లే. అన్నయ్య, మావిడ కనబడట్లేదు. దరిద్రం పోయింది, అయినా పెళ్ళం కనబడపోతే హ్యాపీగా పార్టీ చేసుకోవాలి. కానీ ఏమైందని ఎతుకుతా వాడు తమ్ముడు? ఎతకడం కాదన్నయ్య, ఏమైందో తెలిస్తేనే కదా ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. అంతవరకు హ్యాపీగా ఉందామని. ఓహో, ఫోన్ చేయలేకపోయావా? చేయలేకపోయాను. మా ఆవిడ ఫోన్ ఇంట్లోనే ఉండిపోయింది కాబట్టి. అవునా? ఇంకా మీతోనే వచ్చింది అనుకున్నాను అన్నయ్య. మరిది గారు, మీరేం కంగారు పడకండి, మా చెల్లి మా ఊరు వెళ్ళింది. మీ ఊరా? ఎందుకు? ఒకసారి ఆ కట్టేసుకోండి. అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, కానీ ఇప్పుడేమో మీ వాళ్ళు వస్తున్నారు. మా వాళ్ళు ఏముందండి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు, ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతారు. ముందు ఫారెన్ ట్రిప్ వేసేద్దాం. మరి పాప వాళ్ళు బాధపడతారేమో. బాధ లేదు, ఏమీ లేదు, మేము ఇంకా వాళ్ళని రమ్మని చెప్పే లేదు. అంతా ఉదుతునే అయితే ఫారెన్ ట్రిప్ వేద్దామా? అయితే అంటారేంటండి, ఫారెన్ వెళ్ళాలంటే మాకు పాస్పోర్ట్లు ఉండాలి కదా? అవైలబుల్నే కదా ఫారెన్ ప్లాన్. మా ఇద్దరు పాస్పోర్ట్లు ఊర్లో ఉండిపోయాయి, అందుకే తీసుకురావడానికి వెళ్ళింది. మా ఇద్దరికేంటి, మా అమ్మ నాన్నకి, మా ఇంట్లో ఉన్న ఇద్దరు పనులు కూడా ఉన్నాయి. కూరా అన్నయ్య, ఒక్కసారి ఆ కట్టేసుకో. అలాంటి వాళ్ళ గురించి టెన్షన్ ఎందుకురా, అయినా పాస్పోర్ట్ కొడాలని పల్లెటూరు మొహాలో. పల్లెటూరు మొహాలో నువ్వేదో పెద్ద తెలివైనడు అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. ఏమని? నీతో ఉంటే పక్కడ కూడా పడుతుందని. ఏంటిది పెద్ద బొక్క? నువ్వు ఉండు తమ్ముడు, అసలే కంగారు చేస్తుంది. ఇప్పుడు వస్తాను. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా వస్తారా? అందుకే కదా మా చెల్లెళ్ళింది. మీరు కూడా అదే ఫిక్స్ అయిపోండి, పిచ్చి పిచ్చి ప్లాన్లు ఏమి వేయకుండా చెప్పింది కాస్త బుర్రకెక్కించుకోండి. సరిపోవే, చాలా ఖర్చులున్నాయి, 10,000 నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. రెండు విషయాలు ఈ ప్రపంచంలో చాలా కష్టమైనవి. ఒకటి, మన బుర్రలో ఉన్నది ఎదరోళ్ళ బుర్రలోకి ఎక్కించడం. రెండు, ఎదరోళ్ళ జేబులో ఉన్న డబ్బులు మన జేబులోకి రప్పించుకోవడం. మొదటి పని టీచర్లు చేస్తారు, రెండో పని బిజినెస్ మ్యాన్లు చేస్తారు. కానీ ఈ రెండు పనులు చాలా సులువుగా ఇదిగో మన పిల్లలు చేస్తారు. ఇప్పుడు కబర్కి బ్రేక్ ఇచ్చి అట్టి పండుతుందా? ఏంటైందని? ఏమవిడ సీన్ సిత్తారైంది, మీ ఆవిడ అందరినీ కట్టపెట్టుకు తీసుకురావడానికి ఊరెళ్ళిందట. అవునా? అవునా? ఏంట ఆయన నీ ననాలి, మీ ఆవిడ ఊరెళ్ళక ముందు తెలుసుంటే ఏదో ప్లాన్ వేసి ఇక్కడ ఆపేసి వాళ్ళు. అదే నాకు అర్థం కావట్లేదు అనియా, రాత్రి పడుకున్నప్పుడు నా పక్కనే ఉంది, పొద్దున్న లేచి చూసారు నా పక్కన లేదు. అప్పటికే కలనుకున్నాను, కానీ నిజమే. రాత్రి ఏం తిన్నా? చింతకూర మటన్. ఇంక మేలుకు ఏం వస్తుందిలే. ఫోన్ వచ్చింది. అయితే హలో, ఏమండి? నేను. ఏటే, ఊరెళ్ళే ముందు చెప్పి వెళ్ళాలని తెలియదేటి, ఇంకా నేను కలనుకున్నాను. చెప్తే మీరు వెళ్ళనిస్తారా? అస్సలు వెళ్ళనివ్వను. అందుకే చెప్పలేదు. సర్లే గాని, మా అక్క మన బీరువాతాలలు అడుగుతుంది, ఇచ్చేయండి. మన బీరువాతాలలు మీ అక్క కిందకే? లేడీస్ అన్నాక 1,25,000 ఉంటాయి, అన్ని మీకు చెప్పాలా? చెప్పించేయండి. అయితే ఇచ్చేతానులే. సర్లే గాని, ఊరి నుంచి వచ్చేటప్పుడు మీకేం తెమ్మంటారు? ఎందుకు, వెళ్ళాల్సింది నేను ఎలాగో వెళ్ళిపోవు కదా, అక్కడే ఉండిపో, ఇంక రాకు. అంతకు మించి నాకు ఇంకేం కావాలి చెప్పు. అబ్బా జోకు. సర్లే అండి, ఉంటాను. జోక్? ఎంత సీరియస్ చెప్తే జోక్ అంటుందేటి, పాప మన మీద ప్రేమ ఎక్కువలే. తమ్ముడు అనియ, ఆ బీరువా వెనకాల ఏదో ఉందా తమ్ముడు? ఏదో అంటవేటనియ, పెద్ద గోడ ఉంది కదా, మొన్నే పుట్టి కూడా వేయించాను. మీ ఆవిడ నీకు తెలియకుండా అందుకే వెళ్ళిపోయింది, ఆ చెవిటి పడే. ఓకే, వచ్చేసింది. చెల్లి బీరువా తాళాలు ఇమ్మంది. తాళాలు తలగడ కిందే ఉన్నాయి వదిన గారు, వెళ్ళి తీసుకోండి. ఓహో, వెళ్తుంది. ఇక్కడ ఉన్నాయప్ప.
తమ్ముడు అనియా, బీరువాలో ఏమున్నాయంటో? మావిడి చెప్పింది కదనియా, ఆడోళ్ళంటే 1,25,000 ఉంటాయని. ఆ 1,00,000 రూపాయలు అందులోనే ఉన్నాయేమో. 1,25,000 అంటే డబ్బులు కదే. మరి ఏవి లేదులే, చూడు. పేపర్లో ఈ పేపర్లు ఏంటబ్బా? ఏం మాట్లాడబెడతాడు? నువ్వే కదన్యా, ఏమి లేదు అలా చూడమన్నావు, మళ్ళీ ఏదేనంటే నన్ను తిడతావు. నువ్వే సడన్ గా వచ్చా? మీరేం అడిగినా అసలు మాట్లాడద్దు అన్నారండి మా చిన్నమ్మ గారు. ఏం మాట్లాడినా సరే మా పెద్దమ్మ గారితోనే. మా పెద్దమ్మ గారు ఏదండి? రారా అంజీ. ఏంటి అంజిగాడు వచ్చాడు? మా మూడో అవ్వు మళ్ళీ ఈనిందంట, అమ్మ జున్ను పాలు పంపించింది. నువ్వు రారా అంజీ, అమ్మ వాళ్ళు బాగున్నారా? మీ ఆవిడ ఊరెళ్ళడానికి, అంజిగాడు రావడానికి, బీరువాకి, బీరువాలో ఉన్న పేపర్లకి ఏదో సంబంధం ఉంది. సరే ఏదో ఆలోచిస్తున్నాను. వదిన గారు జున్ను బెల్లంతో చేస్తారా పంచదారతో చేస్తారా అని ఆలోచిస్తున్నాను. ఊహ, రెండు కదా. మరి దేంతో చేస్తారన్యా? హలో అక్క. వెళ్లేదానివి ఫోన్ మర్చిపోయేలా వెళ్ళావే? హడావిడిలో మర్చిపోయాను అక్క. సరేలే, అంజిగాడికి ఇచ్చి పంపిస్తా. జాగ్రత్త, మనకి పాస్పోర్ట్లు లేవన్న సంగతి అస్సలు తెలియకూడదు. నువ్వు ఎలాగైనా ఆ పాస్పోర్ట్ల సంగతి చూసుకునేరా. మన వాళ్ళకేం అనుమానం రాలేదు కదా? వాళ్ళకి అనుమానం రాకుండా ఇంకో ప్లాన్ వేసా. నువ్వు ఎలాగైనా సరే పాస్పోర్ట్లు తీసుకునేరా. ఆ సంగతి నువ్వు మర్చిపోక, నేను చూసుకుంటాగా. ఇక్కడ వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఈసారి వచ్చేటప్పుడు అమ్మని నెయ్యి పంపించమను. ఆ తిండాపరా, ఇదిగో ఈ పేపర్లు జాగ్రత్తగా నాన్నకివ్వు. సర్లేనా అమ్మగారు, ఏంటా పేపర్లు? అవే పొలం పేపర్లండి. పొలం పేపర్ల? మా ఇద్దరి పేర్ల మీద ఉన్న పొలం మీ ఇద్దరు పేర్ల మీదకి మార్పిస్తున్నాం. అవునండి, అంజిగాడు ఎలాగో వస్తున్నాడు కదా, నాన్న పేపర్లు పంపించమంటే పంపించా. చూసామన్యా, పాప మాల పేరు మీద ఉన్న పొలం పేపర్లు మన పేరు మీద రాస్తారంట. నువ్వే అనవసరంగా అనుమానించావు. నేను ఇంకొక దిన సైడ్కి వెళ్ళిపోతాను. నాకు ఇప్పటికీ ఏదో అనుమానంగా ఉంది తమ్ముడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంజిగాడు బాధ చెప్తా. అమ్మో తమ్ముడు అయ్యగారు. ఒరే అంజిగా, ఆ పేపర్లు ఎలా ఎవరా? నేనేమన్నా ఇవ్వకపోతే జోబులోని జంతికలు చిదికిపోతాయి. నీతో సహా ఇవ్వ తమ్ముడు. నువ్వు అని పట్టుకో. ఈ పొలం పేపర్లు తెల్లగా అయితే ఎరా అంజి, ఏంటి విషయం? అది అది చెప్పురా. అది మీరు ఫారం తీసుకెళ్తాను అన్నారంట కదండి. అమ్మాయి గారు ఇద్దరికి పాస్పోర్ట్ లేదంట కదండి. ఆ పని మీదే చిన్న అమ్మాయి గారు మా ఊరికి వచ్చారండి. చిన్న అమ్మాయి గారు ఫోన్ మర్చిపోతే తేవడానికి నన్ను పంపించారండి, అంతేనండి. అమ్మని అంటే పాస్పోర్ట్లు లేవన్నమాట. అమ్మా నా చిత్తుకులు.